देश आर्थिक व्यवस्था में व्यवसाय रंगानिकी प्रत्येक स्थान मुख्य करोना संक्षोभ समय में इतर रंग कुदेलना व्यवसाय रंग निलदुक्कुंदी मरी इंतटी प्राधान्य व्यवसाय रंगम ईसारी बजेट नुंची एम आशिस्तोंदी निपुणुल सूचनलु ए विधंगा उन्नायी सागु चट्टाल रद्दु तर्वात रैतुलकु केंद्रम इच्चे भरोसा एंटी ఈసారి బడ్జెట్ లో వ్యాపార రంగానికి గతేడాది కంటే ఎక్కువగా కేటాయింపులు ఉండాలనే డిమాండ్ రైతు సంఘాల నుంచి ఉంది. అంతే కాకుండా వ్యాపార సబ్సిడీలను పెంచాలని ఇటు పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ముఖ్యంగా ఎరువులపై సబ్సిడీతో పాటు రవాణాపై సబ్సిడీని కూడా పెంచాలని వారు కోరుతున్నారు. అలాగే కొత్త టెక్నాలజీ వైపు వ్యాపార రంగాన్ని మళ్లించేలా ప్రతిపాదనలు ఉండాలని నిపుణులు భావిస్తున్నారు. గత సంవత్సరం ప్రతిపాదించిన మౌలిక సదుపాయాల నిధి అంతగా తమకు చేరలేదనే భావన రైతుల్లో ఉంది. ఈ సంవత్సరం బడ్జెట్లో మౌలిక సదుపాయాల విస్తరణ కోసం ఎక్కువ కేటాయింపులు ఉండాలని కూడా వారు కోరుకుంటున్నారు. మరోవైపు రైతుల అభ్యున్నతి కోసం 2022 బడ్జెట్ లో అనేక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. వీటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇచ్చే మొత్తంలో పెంచే అవకాశం ఉంది. పిఎం కిసాన్ కింద 6000 కంటే ఎక్కువ మొత్తాన్ని పెంచడం వల్ల రైతులకు ఊరట లభించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని వ్యాపార రంగ నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వ్యాపారానికి వినియోగించే ఎరువులు విత్తనాలు డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ ను పెంచడం ఖచ్చితంగా రైతులకు ఉపశమనం కలిగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక దేశంలో ఎక్కడైనా రైతులు తమ పంట ఉత్పత్తుల్ని విక్రయించేందుకు సాగు చట్టాలు వెసులుబాటు కల్పిస్తాయని కేంద్రం వాదించింది. తీరా అవి రద్దు కావడంతో ఈ సంస్కరణలన్నీ కొనసాగించే దిశగా ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో పంట ఉత్పత్తుల విక్రయానికి వెసులుబాటు కల్పించే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. దీన్ని రైతులు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వాగతించే అవకాశం ఉంది. పిఎం కిసాన్ పిఎం ఫసల్ బీమా యోజన వంటి పథకాలు రైతులకు నేరుగా నగదు ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి. ఇవి దీర్ఘకాలంలో రైతాంగ సమస్యల్ని తీర్చకపోయినప్పటికీ సాగు సంస్కరణలు పూర్తిగా అమల్లోకి వచ్చి వాటి ఫలాలు అందే వరకు వీటికి సమంజస కేటాయింపులు కొనసాగాలని నిపుణులు సూచిస్తున్నారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, నేషనల్ మిషన్ ఆన్ హార్టికల్చర్ వంటి అనుబంధ పథకాలకు కూడా సరైన కేటాయింపులు ఉండాలని ఆశిస్తున్నారు. కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో కొత్త వేరియంట్ల ముంపు నేపథ్యంలో వైద్య ఆరోగ్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. మరోవైపు సరిహద్దు వివాదాల నేపథ్యంలో రక్షణ రంగానికి భారీ కేటాయింపులు తప్పిరాలేవు. ఈ పరిమితుల మధ్య అన్నదాతలకు కేంద్రం ఎలా అండగా నిలవనుందో చూడాల్సి ఉంది.